తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో క్షతగాతులకు ఎంపీ సీఎం రమేష్ పరామర్శించారు. బాధితుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం రమేష్ వైద్యులను కోరారు. అచ్యుతాపురం ఫార్మాలో జరిగిన ప్రమాద ఘటన బాధాకరమని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఎవరూ ఐదారి పడొద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఏడు మందిలో ఒక దేవుడు అనే అతను మాత్రమే కొద్దిగా సీరియస్ ఉంది. అది కూడా 50% మాట్లాడుతున్నాడు, కాన్షియస్లో ఉన్నాడు, ఎలా జరిగింది చెప్తున్నాడు, కానీ డాక్టర్స్ ఇంకా అబ్జర్వేషన్లో ఉన్నారు. అతన్ని కానీ అవసరం వచ్చి, ఎందుకంటే ఎక్కువ బర్న్ అయింది, 50% బర్నింగ్ ఉంది. కాళ్ళు వరకు మొత్తం రెండు కాళ్ళు కూడా బాగా కాలినాయి, ఫేస్ కూడా కొంచెం ఇదైంది. మనిషి మాత్రం బాగా కాన్షియస్లో ఉన్నాడు, మిగతా ఆరుగురికి మాత్రం ప్రమాదం ఏం లేదు, చిన్న చిన్న దెబ్బలే. ఒక 2-3 రోజులు అబ్జర్వేషన్లో పెట్టేసి డిశ్చార్జ్ చేసే స్టేజ్లో ఉన్నారు. ఇతన్ని మాత్రమే చూసి మళ్ళీ డాక్టర్లు కూడా కన్సల్ట్ చేసి, ఒకవేళ ఇక్కడికైనా అతనికి ఏమైనా ఇబ్బంది అయితే కన్నా ఇటు హైదరాబాద్కి కానీ, లేదంటే బాంబేకైనా కానీ ఢిల్లీకైనా కానీ తీసిపోయేదానికి డాక్టర్లతో మాట్లాడదాం. మిగతా వాళ్ళందరినీ కూడా కన్సల్ట్ చేసి ఏ విధంగా అయితే చేసానికి, ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు జరిగింది జరిగింది, ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కానీ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. రాత్రి నుంచి చాలాసార్లు టెలికాన్ఫరెన్సు, అటు రాత్రి మాకైతే 12 గంటలప్పటి నుంచి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ఫోన్ చేసి ఏం జరిగింది ఎలా జరిగింది అని విచారించడం జరిగింది. దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకునింది. ఎలా జరిగింది దాని మీద ఎంక్వైరీ జరిగిన వాళ్ళకి కాంపెన్ చేసిన ఏం చేయాలి, కంపెనీ వాళ్ళు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ప్రతి ఒక్క పేషెంట్కి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాత్రి ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుని, టెలికాన్ఫరెన్స్లో పంచకర్ల రమేష్, నేను, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమారు, మన అనిత గారు హోంమంత్రి, అలా హెల్త్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్లు, పోలీస్ యంత్రాంగం అందరూ కూడా మాట్లాడుకొని ఎవ్రీ 1 అవర్కు దీని మీద మానిటర్ చేస్తూనే ఉన్నాం. పేషెంట్లకు ఇప్పుడు జరిగిన దానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఎంత చర్యలు తీసుకోవాలనో నిమిషానికి కూడా అబ్జర్వేషన్లు పెట్టారు. ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు, అందరినీ సందర్శించి ఆ ప్రాంతం కూడా సందర్శించి ఫర్దర్గా ఏమి దీని మీద చర్యలు తీసుకోవాలి, ఎలా సేఫ్టీ సెక్యూరిటీ తీసుకోవాలి, అసలు క్వార్టర్లీ సెక్యూరిటీ ఆడిట్ అని ఉంది, అది జరిగిందా లేదా, ఈ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని కూడా రివ్యూ ఉంటుంది. అందరితో ఆఫీసర్లతో మాట్లాడి, అందరితో మాట్లాడి, యాజమాన్యంతో కూడా మాట్లాడి, యాజమాన్యం ఇంకా లైన్లోకి రాలేదు, ఓన్లీ స్టాఫ్ వాళ్ళ ఎంప్లాయీస్ మాత్రమే మాట్లాడుతున్నారు, హెచ్ఆర్ఏ వాళ్ళు మాట్లాడుతున్నారు, యాజమాన్యంతో కూడా మాట్లాడి వారికి అందరికీ కూడా తగు విధంగా న్యాయం చేయాలని ఇప్పుడు మిగతా వాళ్ళందరిది కూడా చూస్తున్నాము. ఇక్కడ ఉండే హాస్పిటల్లో ఏదైతే ఈ మెడికవర్లో ఉన్నారో 7 మందిలో ఒక్కరికి తప్పితే మిగతా 6 కూడా 100% బాగానే ఉంది. ఆ ఒక్కరిది కూడా కాన్షియస్లో ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. డాక్టర్లు మాత్రం 50-50 అంటున్నారు, కానీ నాకైతే మాత్రం నమ్మకం ఉంది, అతను కూడా చేస్తుంది. ఒకవేళ ఇక్కడ కాకుండా పోతే ఎక్కడైతే స్పెషాలిటీ ఉందో అక్కడికి తీసుకోదానికి కూడా ప్రభుత్వం వెనకట్లేదు. అదే ఇప్పుడు దీని మీద రివ్యూ చేసుకొని మొన్న పక్కనే వసుంధరలో అక్కడ జరిగింది, దాని పక్కనే జరిగింది, ఇది హ్యూమన్ ఎర్రరా లేకుంటే ఎలా జరిగింది, ఎందుకంటే ఇంత పెద్ద ఈ ఫార్మాస్యూటికల్ దీంట్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద జరగలేదు, ఏ విధంగా జరిగింది అనేది పూర్తి ఎంక్వైరీ చేస్తే కానీ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం నిర్మించాలనే ప్రతిపాదనను మరింత ముందుకు తీసుకెళ్లేలా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లిగూడెంకి విమానాశ్రయం మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి, సీఎం చంద్రబాబుకి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. గూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు నాయకులంతా సహకరించాలని కోరారు. ఎయిర్పోర్ట్ రావాలనేది గత మాజీ మంత్రి మాణికాలవ ఉండగా నేను, ఆయన, బాబిరాజ్ గారు కలిసి ఇక్కడ గ్రీన్ ఎయిర్ఫీల్డ్ అని వెంకటరావణగూడెం దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్స్లో పెట్టాలని చెప్పి ఆ రోజు ఆలోచన చేశాం. ఇదే ఆలోచనని పవన్ కళ్యాణ్ గారు కూడా షేర్ చేయడం జరిగింది. ఆయన కూడా సుముఖంగా తాడేపూడెం అనేది వ్యాపారానికి నడిబొడ్డుగా ఉండేది, ఖచ్చితంగా మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే బాగుంటుందని ఆయన కూడా చెప్పడం. ఇప్పుడు మన విమానయాన మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారిని కలిసి ఈ ప్రపోజల్ కూడా చెప్పవలసిన అవసరం ఉంది. గవర్నమెంట్లో ఉంది మన పేరు, దానికి భూమిని చూడవలసిన బాధ్యత లోకల్ లీడర్స్గా మనకుంది కాబట్టి ఆయన అభ్యర్థించి త్వరితగతిని మన 5 సంవత్సరాల లోపల ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చే దిశగా మనందరం కలిసి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. దానివల్ల విమానాశ్రయం వస్తే చాలా ఫెసిలిటీస్ వస్తాయి. అంతవరకు డబుల్ రోడ్ పెట్టవలసి ఉంటుంది, భీమవరం నుంచి ఇక్కడ కూడా 1 అవర్లో ఇక్కడ వెహికల్స్ వచ్చేలాంటి పరిస్థితి ఏర్పాటు చేయాలి. ఇది వ్యాపార కూడలి, నడిబొడ్డుగా ఉన్నట్టు తాడేపల్లిగూడెం కేంద్రం, ఖచ్చితంగా ఎయిర్పోర్టు మరి శాంక్షన్ చేస్తానని చెప్పినందుకు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారికి, నరేంద్ర మోడీజీకి
చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారం పై కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ల్యాండ్ సేకరణ కోసం మరి రామ్మోహన్ నాయుడు గారిని కలిసి మరి ఆ టీంని ఇక్కడ తీసుకొచ్చి ఇన్స్పెక్షన్ చేయించే బాధ్యతను కూడా మరి ప్రభుత్వం తీసుకుంటుంది. మరి దాంట్లో భాగంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా మన వంతు బాధ్యతని మరింత త్వరితగతిన ఆ రోజు మనం ఇట్ కాలేజీని ఎలాగైతే సంపాదించామో అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా రావడానికి నా వంతు కృషి 100% చేస్తానని చెప్పి నాకు కూటమి సభ్యులందరూ సహకారంతో శ్రీనివాస వర్మ గారు మనకి మంత్రిగా ఉన్నారు, మనకు ఒక కొండంత బలం కాబట్టి ఆయన అండదండలతో కూడా మరి ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ని మనం తీసుకొస్తే చిరస్థాయిగా మన సమయంలో మరి ఎయిర్పోర్ట్ వచ్చిందంటే మనం మంచి పేరు ఉంటుంది. పనిచేసే దిశగా మరి కూటమి అభ్యర్థులు అంతా కలిసి పనిచేస్తూ ఉన్నాం. నాకు పనిచేసిన నాతో పాటుగా కలిసి మరి అందరూ కలిసి ఈ యొక్క ఎయిర్పోర్ట్ తీసుకురావడానికి అందరూ సహకరించవలసిందిగా నేను కోరుతాను. నంద్యాల జిల్లా శ్రీశైలంలో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీశైలం జలాశయం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాత్రి సమయంలో వాహనాలు రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు రోడ్డుపై పడి ఉన్న రాళ్లను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి తాడిపత్రికి రావడంతో వైసీపీ టీడీపీ వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. వైసీపీ నేత మురళి ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ వాహనాలు ధ్వంసం చేశారు. పెద్దారెడ్డి తాడిపత్రికి రాగానే వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమను కవ్వించారంటూ టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేత రఫీపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో వైసీపీ నేత మురళీ ప్రసాద్ రెడ్డి గన్తో హల్చల్ చేయడంతో ఒక్కసారిగా ఉధృతం నెలకొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులకు ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శ. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ వైద్యులకు ఆదేశం. అచ్యుతాపురం ఫార్మా ప్రమాద ఘటన బాధాకరమన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. తాడేపల్లి గూడానికి విమానాశ్రయం మంజూరు. మంత్రి రామ్మోహన్ నాయుడికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.